ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం చూస్తే విఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టిరు తప్ప ఏ పేదలకు కూడా ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలు పేదలకు అందించడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా మహిళలకు అందరికీ బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం మూలంగా ప్రతి ఇంట్లో మహిళ తన అవసరాలను తీర్చుకోవడం కోసం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకే బస్సుల మీద విపరీతంగా రేట్లు పెంచింది. కానీ ఈనాటి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి 5,000-6,000 రూపాయల భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మా అక్కలకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వంటింటికి పోతే కళ్ళీళ్ళు వచ్చేది ఎవరికంటే, ఎంత మనం సమానత్వం అనుకున్నా ఖచ్చితంగా వంటకాడ ఇంకా మహిళలదే మరి పాత్ర కొనసాగుతుంది. ఆ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సోనియమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల యొక్క కన్నీళ్లు తుడవాలని 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము, ఆల్రెడీ ప్రకటించినాం. మరి దాని మూలంగా కూడా మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా ఎంతో ఊరటనిచ్చేటువంటి కార్యక్రమం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు 2 బుగ్గలు 1 ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు కట్టేది. కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంటు తోటి మీకు అందరికి దాదాపుగా ఉచితంగా కరెంటు వస్తుందా లేదా? 0 బిల్ వస్తుంది, కరెంటు భారం ఉండదు. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఆశ్రయాన్ని ఇచ్చేది గూడు. ఆ గూడు 5 లక్షలతో ఇస్తామని మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకుంటాం శ్రీరామచంద్రుడు గారి యొక్క ఆలయంలో మీ అందరి సన్నిధిలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్కలు అన్నలు పెద్దలు ప్రజలందరి యొక్క దీవెనలు ఇందిరమ్మ పాలన మీద మరి ఉండాలని కోరుకుంటూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ ప్రజలకు అన్ని రకాల అనుకూలమైనటువంటి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి అండదండగా దీవెనలు ఉండాలని మా అక్కలను మా అన్నలను చెల్లెళ్ళను పెద్దలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. గౌరవ మంత్రులకు ధన్యవాదాలతో వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం.